వినాయక చవితి రోజున చేసే ప్రతి చర్యలో ఓ నిగూఢత దాగుంది. ప్రతి పత్రంలో ఆరోగ్యానికి మేలు చేసే గొప్పతనముంది. అందుకే ఇంటిల్లపాది పూజలో కూర్చోవాలంటారు. సాధారణంగా వినాయకుణ్ణి మనం 21 పత్రాలతో పూజిస్తాం. వాటిల్లో మాచీ పత్రం. అన్ని ప్రాంతాల్లో లభించే ఈ ఆకు గాలిని శుద్ధి చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఇది నులిపురుగులు, కుష్టు, బొల్లి, దప్పికను పోగొడుతుంది. కాసేపు వీటిని కళ్లపై పెట్టుకుంటే కళ్ళదోషాలు పోతాయి. మాడుపై పెట్టుకుంటే తలనొప్పి ఇట్టే మాయమవుతుంది. నరాలకు బలాన్నిస్తుంది. బృహతీ పత్రం. దీన్నే నేలమునగాకు లేదా వాకుడాకు అంటాం. శ్వాసకోశాలు, శ్లేష్మం, క్షయ, ఉబ్బసం, దగ్గు, తాపాలను తగ్గిస్తుంది ఈ పత్రం. హృద్రోగాలకు మంచి మందు. బిల్వపత్రం అంటే మారేడాకు. కంటి వ్యాధులను నివారిస్తుంది. మధుమేహాన్ని పోగొడుతుంది. దీని నుంచి వచ్చే గాలిని పీలిస్తే శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి. ఈ గాలి తగిలితే చర్మరుగ్మతలు నశిస్తాయి. మారేడాకున్న ప్రాంతానికి క్రిమికీటకాదులు దూరంగా ఉంటాయి. దుర్వారయుగ్మం అంటే గరిక. దీనికి ఎన్నో ఔషధ విలువలున్నాయి. కొంచెం గరికను ఒక ఉప్పురాయి, చిటికెడు పసుపు వేసి నూరి కట్టుకడితే ఎదురుదెబ్బల గాయాలు మానిపోతాయి. ఇది చర్మరోగాలు, అజీర్తిలను నివారిస్తుంది. దత్తూర పత్రం అంటే ఉమ్మెత్తాకు. దీని ఆకులు, కొమ్మలు, కాయలు, గింజలు, వేళ్ళు అన్నింట్లోనూ ఔషధ గుణాలున్నాయి. ఉమ్మెత్త రసం తలపై మర్దన చేస్తే ఊడిపోయిన వెంట్రుకలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. బదరీ పత్రం అంటే రేగు ఆకు. వీర్య వృద్ధి, జీర్ణశక్తిని పెంచుతుంది. నోటికి రుచిని పుట్టిస్తుంది. రక్తదోషాలను హరిస్తుంది, బలాన్నిస్తుంది. ఆకుల నురగరాస్తే అరికాళ్ల మంటలు, అరిచేతుల మంటలు తగ్గుతాయి. అవిమారణ పత్రం. దీన్నే ఉత్తరేణి ఆకు అంటాం. ఇది పంటి జబ్బులకు మంచి మందు. తులసీ పత్రం అజీర్ణ వ్యాధులకు, కడుపు నొప్పికి ఔషధంగా పనిచేస్తుంది. చర్మరోగాలను అరికడుతుంది. తేలు విషాన్ని విరిచేస్తుంది. చూతపత్రం అంటే మామిడి ఆకు. నోటి పూత, చిగుళ్ల బాధ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నోటి దుర్వాసన, అతిసారాలను తొలగిస్తుంది. కరవీర పత్రం అంటే గన్నేరు ఆకు. శిరోజాలను రక్షిస్తుంది. కణితులను కరిగిస్తుంది. దురదలను తగ్గిస్తుంది. కుష్టును పోగొడుతుంది. విష్ణుక్రాంత పత్రం. ఇది జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది. దాడిమీ పత్రం అంటే దానిమ్మ ఆకు. జీర్ణకోశ, మలాశయ వ్యాధుల్లో ఉపయోగిస్తారు. దీని కషాయం ఏలిక పాములను, నాడాపాములను చంపుతుంది. నోటిపూత ఉన్నప్పుడు దానిమ్మ చిగుళ్ళు నమిలితే మంచిది. దేవదారు పత్రం. ఇది జ్ఞాపక శక్తి, జ్ఞానవృద్ధికి తోడ్పడుతుంది. దేవదారు తైలం వాపులను తగ్గిస్తుంది. వెక్కిళ్ళు చర్మరోగాల నివారణకు మందు కూడా. మరువక పత్రం. దీన్నే మరువం అని కూడా అంటాం. మంచి సువాసన ఉండే ఈ ఆకు వల్ల శ్వాసరోగాలు, హృద్రోగాలు తగ్గుతాయి. తేలు, జెర్రి లాంటివి కుట్టినప్పుడు మరువం ఆకులను నలిపి ఆ రసం వేసి కట్టుకడితే నొప్పి తగ్గుతుంది. సింధువార పత్రం అంటే వావిలాకు. దీని ఆకులు వేసి వేడినీళ్లు కాచి బాలింతలకు స్నానం చేయిస్తే ఒంట్లో వాతం, నొప్పులు తగ్గుతాయి. జాజిపత్రం అంటే సన్నజాజి. ఇది తలనొప్పి లేకుండా చేస్తుంది. ఎక్కువగా తింటే శరీరానికి తేజస్సునిస్తుంది. కంఠస్వరం గంభీరంగా మారుతుంది. నోట్లోని క్రిములు నశిస్తాయి. దుర్వాసన పోతుంది. గండకీ పత్రం అంటే సీతాఫలం ఆకు. ఈ ఆకుల రసంతో మూర్ఛరోగాన్ని తగ్గించవచ్చు. శమీపత్రం. దీన్నే జమ్మి ఆకు అంటాం. చర్మవ్యాధులకు జమ్మి మంచి మందు. ఈ ఆకుల రసాన్ని తలకు రాసుకుంటే జుట్టు నల్లబడుతుంది. అశ్వత్థపత్రం అంటే రావి ఆకు. ఇది కంటి వ్యాధులు, అతిసారాలను నియంత్రిస్తుంది. ఈ చెట్టు నుంచి వచ్చే గాలి ఆరోగ్యానికి చాలా మంచిది. అర్జున పత్రం. ఇదే తెల్లమద్ది ఆకు. గుండెకు బలం, శ్వాసవ్యాధులు దీనివల్ల దూరమవుతాయి. అర్కపత్రం అంటే జిల్లేడు ఆకు. ఇది శరీరాన్ని కాంతివంతం చేస్తుంది.
ఈ ఆకులను తలపై పెట్టుకుని స్నానం చేస్తే జలుబు తగ్గుతుంది. పక్షవాతం, కుష్టు, మూర్ఛ, చర్మ వ్యాధులకు జిల్లేడు ఆకును మందుగా వాడతారు. ఇన్ని రకాల ఔషధ గుణాలున్న పత్రాలతో విఘ్నేశ్వరుడిని 9 రోజులు ఉదయం సాయంత్రం పూజిస్తారు. వీటిని తాకడం వల్ల, వీటి నుంచి వచ్చే గాలిని పీల్చడం ద్వారా ప్రజలు ఆరోగ్యవంతులవుతారు.